ఇచ్చిన ఆదేశాల మేరకు మన జిల్లాలో డిస్టిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా విలేజ్ సెక్రటేరియట్ వార్డ్ సెక్రటేరియట్ సంబంధించి 1276 పోస్ట్ కి క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మేరకు వచ్చే 24 నుంచి 26 దాకా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తున్నాము. మొత్తం 18 పోస్టులకి 14 టైప్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అనేది ఈ 10 రోజుల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన కర్నూలు జిల్లాలో ఈ 1276 పోస్టులకు 85,910 మంది అప్లై చేసుకున్నారు. దీంట్లో మొదటి రోజు పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ కు మాత్రమే పంచాయత్ సెక్రటరీ తర్వాత వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ ఎగ్జామ్ కు మాత్రమే 34,367 మంది అప్లై చేసుకున్నారు. దీనికి సంబంధించి జిల్లా తరపు నుంచి అధికారులతో చాలాసార్లు సమీక్ష సమావేశాలు పెట్టుకొని అన్ని అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మన జిల్లాలో 194 ఎగ్జామినేషన్ సెంటర్స్ 6 క్లస్టర్లో ఏర్పాటు చేయడం జరిగింది. 6 క్లస్టర్లు అంటే మొదటి రోజు కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మినూర్, డోన్ అండ్ ఆలగడ, ఈ 6 క్లస్టర్లో మొదటి రోజు ఎగ్జామ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ డే నుంచి మనకు క్యాండిడేట్స్ చాలా తక్కువ ఉంది, మాక్సిమం 5,500 మెంబర్స్ ఉంటారు. సో దానికి సంబంధించిన ఎగ్జామ్స్ కూడా కర్నూలు టౌన్ లోనే జరుగుతాయి. మొదటి రోజు మాత్రం ఈ 6 క్లస్టర్లో 194 సెంటర్స్ లో జరుగుతాయి. దీంట్లో 31 గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, 96 ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం ఈ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి 3,757 మంది అధికారులు, ఉద్యోగస్తుల్ని ట్రైనింగ్ ఇచ్చేసి డిప్లాయ్ చేయడం జరిగింది. వీటితో పాటు 300 మంది పోలీసులు కూడా సెక్యూరిటీ కోసం, బందోబస్తు కోసం, ఫిస్టింగ్ కోసం డిప్లాయ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనకు ఓఎన్ఆర్ షీట్స్ కూడా వచ్చేసింది, క్వశ్చన్ పేపర్స్ కూడా ఈ రోజుకే వచ్చేస్తుంది. ఆల్రెడీ స్ట్రాంగ్ రూమ్స్ మొత్తం మేము ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ అన్ని రకాల సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ కూడా చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి మనకు దీనికి ముందు గవర్నమెంట్ నుంచి ఉన్నతాధికారులు, మంత్రులు అందరూ కూడా మాకు కలెక్టర్తో, ఎస్పీలతో రివ్యూ చేయడం జరిగింది. మళ్ళీ స్టేట్ లెవెల్లో కూడా మనకు మీడియా ద్వారా క్యాండిడేట్స్ అందరికీ కూడా సదాలు చూస్తున్నారని కూడా చెప్పడం జరిగింది. మళ్ళీ దీనికి ముందు మేము కూడా కస్టమర్ రూపంలో ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు మనకు ఈ పాండమిక్ సిచ్యువేషన్ లో కోవిడ్ ప్రభావితం వల్ల ప్రతి ఒక్కరూ ప్రత్యేక సంరక్షణ అవసరాలను పెట్టి మనమంతా కూడా కొన్ని నియమాలను పాటించాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి మేము హాల్ టికెట్లోనే దీన్ని ప్రింట్ చేసి ఇస్తున్నాము. ఉంటే కూడా దాన్ని పూర్తిగా ఆ వివరాలను కూడా వాళ్ళకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆ డీటెయిల్ మేము వెల్లడిస్తున్నాము. మా సీఓ జెడ్డి గారు ప్రతి ఒక్క పాయింట్ని చెప్తారు, దయచేసి అన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. మళ్ళీ ఇదే విషయాన్ని మీకు ప్రశ్న కూడా రిటర్న్ నోట్స్ కూడా మీకు ఇస్తాము. సో దాన్ని కూడా మేము పబ్లిక్ చేస్తే అందరూ కూడా దాన్ని చదువుకొని ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆ సలహాలని పాటిస్తారని నమ్ముతూ ఇప్పుడు సీఓ జెడ్డి గారిని డీటెయిల్గా ఆ పాయింట్స్ కూడా చెప్పవలసిందిగా కోరుతున్నాం. డౌన్లోడ్ చేసుకోండి త్వరగా, ఎందుకంటే లాస్ట్ మినిట్ లో ఎక్కువ మంది చేస్తున్నప్పుడు మరి ప్రాబ్లం ఉంది, టెక్నికల్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి కంప్లైంట్ చేయకూడదు. మనకి ఎలాంటి ప్రశ్న ప్రాబ్లం అయితే చాలా బాగా పనిచేస్తున్నాయి. సో అందరూ కూడా ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాల్సింది కోరుతున్నాము. లాస్ట్ మినిట్ లో చేయకుండా ఇప్పుడే చేసుకుని చెక్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్కడ సెంటర్ ఉంది ఏమి చెప్పేసి వాళ్ళు తెలుసుకొని దాన్ని దగ్గర చేసుకోవాలి. సెంటర్ కోసం ఆర్టీసీ బస్సెస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సెస్ అనేది అన్ని ఊరు నుంచి ఈ సెంటర్లకి నింపే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఆ క్యాండిడేట్స్ వచ్చేసి ఎవరు కూడా టికెట్ కూడా తీసుకోవాల్సిన అవసరం లేదు, ఫ్రీగా ఎగ్జామినేషన్ కోసం అందించడం జరిగింది. సో ఈరోజు మార్నింగ్
తర్వాత
ఎప్పటికైనా ఇంకో వ్యక్తి వచ్చి ఎగ్జామ్ రాయడము అంటే ఇంపర్సనేషన్ ఏమైనా జరిగితే వాళ్ళ మీద ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుని క్రిమినల్ కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది. ఈ విషయాన్ని మేము తెలుసుకోవాలి. 7 రోజులు నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ 14 జరుగుతాయి. నెంబర్ ఆఫ్ పోస్టులు 18 రకాల పోస్టులకు సంబంధించి నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఒక 127, నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ 6, ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినట్టు అదే నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ రైటింగ్ ఎగ్జామినేషన్ 85,910, మెన్ క్యాండ్ అవుట్ ఆఫ్ దీస్ మెన్ క్యాండిడేట్స్ వచ్చి 45,507. నెక్స్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ 40,403, అందులో పిహెచ్సి క్యాండిడేట్స్ 1431, స్ట్రైక్స్ రిక్వైర్డ్ వచ్చి 42. నెంబర్ ఆఫ్ సెంటర్ స్పెషల్ ఆఫీసర్స్ మనం అపాయింట్ చేసినాము 127 గాను 156 మందిని అపాయింట్ చేసినాము ఇంక్లూడింగ్ రిజర్వ్తో కదా. అదేవిధంగా నెంబర్ ఆఫ్ చీఫ్ సూపర్స్ 153 మందిని మనం ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ విద్యార్థులందరికీ కూడా ఇప్పుడే అందరూ డౌన్లోడ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 70% దగ్గర దగ్గర హాల్ టికెట్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేస్తున్నారు. గ్రామ సచివాలయం వెబ్సైట్ నుంచి హాల్ టికెట్స్ అన్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష నిర్వహించే తేదీ రోజుకు ఆ యొక్క సెంటర్ మాత్రం 1 అవర్ బిఫోర్ అయితే చేరాలి. వచ్చేటప్పుడు కంపల్సరిగా అతను మాస్క్ అనేది ధరించాలి. వితౌట్ మాస్క్ అయితే లోపలికి అలౌ చేయడం, కంపల్సరిగా మాస్క్ అనేది వేసుకోవాలి. అదేవిధంగా శానిటైజర్స్ ఇవన్నీ కూడా మేము అక్కడే ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర అయి ఉంచుతాము. అదేవిధంగా క్లాత్ మరే ఉంచుతుంది. లోపలికి ఏ వస్తువు కూడా తీసుకోకుండా అతని యొక్క హాల్ టికెట్, అతని యొక్క పెన్ ఇదర్ బ్లాక్ కానీ ఇదర్ బ్లూ పెన్ కానీ ఈ రెండు పెన్ను వాడుకోవాలి. అదేవిధంగా అతను వచ్చేటప్పుడు హాల్ టికెట్ తో పాటు అతని యొక్క ఐడెంటిటీ కార్డు కూడా తీసుకుని రావాలి. సో పాస్పోర్ట్ సంబంధించిన కానీ లేదా పాన్ కార్డు కానీ, ఓటర్ గుర్తింపు కార్డు కానీ లేదా ఆధార్ కార్డు కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఎనీ ఐడెంటిఫికేషన్ కార్డు అయితే తీసుకొని రావాలి. అదేవిధంగా పరీక్ష కేంద్రంలో అభ్యర్థులు ఎవరు కూడా ఈ క్యాలిక్యులేటర్లు కానీ గ్యాడ్జెట్స్ కానీ సెల్ ఫోన్స్ కానీ అవి కూడా తీసుకోకూడదు. అవన్నీ కూడా క్లాస్ రూమ్ లో ఉంచుకొని పైకి వెళ్ళాలి. అభ్యర్థులు ఎటువంటి పరిస్థితుల్లో బ్లూ ఆర్ బ్లాక్ మాత్రమే ఉపయోగించాలి. పరీక్ష హాల్లోకి ఒక్కసారి ఎంటర్ అయితే కదా సో ఎగ్జామినేషన్ పూర్తయ్యేందుకు కంపల్సరీగా అది ఉండాలి. ఎగ్జామినేషన్ సెంటర్కు కరెక్ట్ టైంలోనే జాయిన్ కావాలి. సో 1 అవర్ 1 మినిట్ లేట్ అయినా కూడా లోపల కలెక్ట్ చేయండి. 10 నుంచి 12 వరకు మార్నింగ్ కూడా ఎగ్జామ్ జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 నుంచి 5 గంటలు జరుగుతుంది. 10 అంటే 10 గంటల ముందే మన ఎగ్జామినేషన్ సెంటర్కి అయితే వచ్చి ఉండాలి. 1 అవర్ బిఫోర్ ఒకసారి బయటకి వెళ్ళడము అవి చేయడం చేయకూడదు. ఇన్విజిల్స్ కోఆపరేషన్తో సో ఈ ఎగ్జామ్ సక్సెస్ఫుల్గా కండక్ట్ చేయాలి. సో అభ్యర్థులందరూ కూడా మనం థర్మల్ స్కానింగ్ అవి చేస్తాము. చేసిన తర్వాత కాకపోవచ్చు ఈ బికాస్ ఆఫ్ పాండమిక్ భయపడుతుంది. కాబట్టి వాళ్ళు సుఖంగా వాటర్ బాటిల్ తీసుకుంటారు. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.